పొటాటో కట్లెట్ ఆలు టిక్కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను 2 పొటాటో తీసుకున్నాను. 2 పొటాటోని నీట్గా వాష్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని 1-4 విజిల్స్ రాణించుకున్నానండి. సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న దాన్ని పీల్ చేసేసుకుని ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకుని, ఇలా స్మాషర్ ఉంటే స్మాషరు, గ్రేటర్ ఉంటే గ్రేటరు, ఏదైనా పర్వాలేదు. దాంతో మనం ఇలా స్మాష్ చేసేసుకోవాలి, ఫుల్గా స్మాష్ చేసేసుకోవాలండి. స్మాష్ అని తీసుకొని పక్కన పెట్టేసుకొని అందులో మనకి అటుకులు ఉంటాయి కదండి, అటుకుల్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని అటుకులు పొడి కూడా వేసుకోవాలి. అలానే 2 బ్రెడ్ తీసుకున్నానండి నేను. 2 బంగాళదుంపకి 2 బంగాళదుంపలకి 2 బ్రెడ్ తీసుకున్నాను. 2 బ్రెడ్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలి. ఆ బ్రెడ్ క్రమ్స్ని కొంచెం వేసుకోవాలి. అందులోనే ఆ మిక్సర్లో చాప్ చేసిన ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసేసాక అందులో గ్రేట్ చేసిన క్యారెట్ గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 1-4 చిల్లీ తీసుకున్నాను నేను. కారానికి సరిపడేటట్టు చిల్లీ వేసుకోవచ్చు. అందులోనే కొంచెం సాల్ట్, కారము, చాట్ మసాలా, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మనం స్పైస్ తినేదాన్ని బట్టి కారం వేసుకొని అందులో మన ఇంట్లో ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు. చాట్ మసాలా లేని ప్లేస్లో, చాట్ మసాలా ఒకవేళ ఇంట్లో లేకపోతే దాని ప్లేస్లో గరం మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా ఒక రౌండ్గా తయారు చేసుకుని చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని మైదా దాంట్లో కోట్ చేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుని అవి మనం పక్కన పెట్టుకుంటే అవి ఇలా తయారు, అలా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంటేనే మంచిగా కలర్ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిపోయిందండి. అందులో మనం ఇలా కోట్ చేసుకునేయండి, కోట్ చేసుకునే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని వెనక ముందు కూడా ఒకసారి తిప్పుకుని అవి మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఫ్రై అయిన తర్వాత అలా కలర్ వస్తాయి. కలర్ వచ్చినాయి, పక్కకు తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే ఈవినింగ్ స్నాక్స్లా పిల్లలకి పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.